చంద్రబాబు పరిపాలన చూస్తే ఇప్పుడు మనం ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి చాలా వ్యత్యాసం ఉంది. సామాన్య ప్రజలు పేద బడుగు వర్గాల వారు బాగుపడుతున్నారు ఈ ప్రభుత్వంలో, కాబట్టి పరిపాలన అయితే బాగుంది. కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేయాలి, అంతే తప్పితే ఇంకా వేరే పెద్ద సంక్షేమ పథకాలన్నీ పేదలకి చాలా బాగా వర్తిస్తున్నాయి, కాబట్టి పేదలందరూ బాగుండాలి, బాగుపడాలి, బాగుండాలి. ఈ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి పాలన ఏ విధంగా అయితే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా అదేవిధంగా ఉందని ఆశిస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ అంటే ఇప్పుడు ప్రతి పనికి మనం వెతుక్కొని మన ఆఫీసుల దగ్గరికి తిరగలేము, వెళ్ళలేము, తిరగలేము, కాబట్టి వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే ఉంది, బాగుంది. మార్పు వచ్చిందంటే చాలా బాగా మార్పు వచ్చింది ప్రభుత్వంలో, చాలా బాగా మార్పు వచ్చింది ప్రభుత్వంలోనే. ప్రభుత్వం అంటే పబ్లిక్లో కూడా బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి ప్రజల ఇబ్బందులు అయితే బాగా తగ్గినాయి, బాగా తగ్గాయి. ప్రజల ఇబ్బంది అయితే తగ్గింది, బాగా తగ్గింది. ఇప్పుడు స్థానికంగా ఇక్కడ మీకు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు తిరుపతిలో, ఆయన పరిపాలన ఎలా ఉంది, అందుబాటులో ఉంటారా? ఇప్పుడు ఈయన కొత్తగా ఏం పరిపాలన చేసేది ఏం లేదు కదా. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పద్ధతులు అవన్నీ పెడతారో దాన్ని బట్టే వీళ్ళు చేయాల్సింది, తప్పితే ఈయన పరిపాలన అయితే ప్రత్యేకంగా చేసింది అయితే ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు వాటిని అమలు చేస్తూ ఈయన శాసనసభ్యులుగా కొనసాగుతున్నారు, అంతే. అందరికి అందేలాగా చూస్తున్నారు, అంతే. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ దుర్గాప్రసాద్ గారు అవునవును అవునవును ఎలా ఉంటుంది అనుకున్నారు? టీడీపీ తరఫున ఏమో పనబాగ్ లక్ష్మి గారు నిలబెట్టారు, ఆవిడ ఆల్రెడీ నిలబడి ఒకసారి ఓడిపోయారు, మళ్ళీ ఎందుకు ఇదే పార్టీ తరఫున పోటీ చేస్తారు నాకైతే అర్థం కావడం లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది, కన్ఫర్మ్. అంటే ఒక పక్క జనసేన కూడా, జనసేన అది లెక్కలో పెట్టుకోవాలి. జనసేన అసలు లెక్కలో లేని పార్టీ అండి. మీరు ఎక్కడ రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళి అడిగినా ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తారు. 2009లో ప్రజలందరూ పీఆర్పీకి పట్టం కట్టారు, పీఆర్పీకి పట్టం కట్టారంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు. వాళ్ళ అనుకూల అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళ అనుకున్న పార్టీ వ్యక్తులే కొంతమంది ఇండైరెక్ట్గా పీఆర్పీకి సపోర్ట్ చేశారు. అప్పుడు సామాజిక సమీకరణ వాళ్ళ వర్గం సమీకరణ అనేది అప్పుడు బాగా చూపించారనమాట. ఇప్పుడు అనిపించడం లేదండి, అసలు జనసేన పోటీలో ఉందని నేను అనుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ గారి క్యాలిక్యులేషన్ పసిపిల్లోడు కన్నా పసిపిల్లోడు క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉంటుంది. రాజకీయంగా అయితే పనికిరారండి ఆయన. ఇప్పుడు వాళ్ళ అన్న గారిని అప్పుడు చూసాం, చిరంజీవి గారిని అప్పుడు చూసాం, అప్పటికిప్పుడు తేడా ఏమిటి? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి, అంతే తేడా, అంతే. వాళ్ళ సామాజిక వర్గాన్ని అంచనా పెట్టుకొని వాళ్ళు అంచనా వేసుకొని వాళ్ళు ఎలక్షన్ పోటీలకు పెడుతున్నారు. ఎంతవరకు పనిచేస్తుంది అది అప్పుడు చూసాము, ఇప్పుడు చూస్తున్నాము, అంతే. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో ఏం జరిగింది? ఒక సీటు గెలవలేకపోయినారు, ఆ గెలిచిన సీటును కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు పార్టీ ఉండడం నాకైతే అర్థం కాలేదు. ఒక సామాన్యుని బదిలోకి దింపారు సార్ జగన్మోహన్ రెడ్డి గురుమూర్తి గారు, గురుమూర్తి గారు అని చెప్పి తెలియకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, అందులో డాక్టర్ గారు, ఆయన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గారు కాబట్టి కొంచెం చదువుకున్న వ్యక్తి కాబట్టి కొంచెం అందులో ఆయనతో పాదయాత్రలో కంటిన్యూగా తిరిగారు కాబట్టి ఈ పార్టీకే కొంచెం రాజకీయంగా కొంచెం ఏదో నేర్చుకుంటారు సార్ ఆయన, కాబట్టి ఆయనే బెటర్ అనిపిస్తుంది. గెలిచేది వైఎస్ఆర్ తిరుపతి కానివ్వండి, ఈ ఉన్న 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుస్తుంది, ఖచ్చితంగా పడతాయి ఓట్లు. మేమైతే ఖచ్చితంగా వేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.